అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే గర్భధారణ సమయంలో బరువు పెరగడం గురించి. అవునండి, గర్భవతులు అసలు సాధారణంగా ఎంత బరువు పెరగాలి, ఒక్కొక్క త్రైమాసంలో ఎంత బరువు పెరిగితే మంచిది, మీరు ఎంత బరువులో ఉన్నారు, మీరు ఎంత బరువు ఇంకా పెరిగితే మంచిదో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందామా. అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భధారణ సమయంలో బరువు పెరగడం సాధారణం మరియు అవసరమైన విషయం అండి. ఇది తల్లి బిడ్డ ఇద్దరి ఆరోగ్యాన్ని సూచిస్తుంది. కాబట్టి అసలు గర్భవతులు ఎంత బరువు ఉంటే ఎంత బరువు పెరగాలి, ఒక్కొక్క మాసంలో ఎంత బరువు ఉంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం నార్మల్ వెయిట్ కలిగిన గర్భవతులు ఎంత బరువు పెరగాలని చూసినట్లయితే, నార్మల్ వెయిట్ అంటే ఏంటి అని చూస్తే, మీరు బీఎంఐ అని కనుక చెక్ చేసుకున్నారు అంటే మీరు కనుక వెయింగ్ మిషన్లోకి వెళ్తే మీకు బీఎంఐ వాల్యూ కూడా ఇస్తారండి. సో ఆ బీఎంఐ అనేది 18.5 నుండి 24.9 మధ్యలో ఉంది అంటే మీరు నార్మల్ వెయిట్లో ఉన్నట్టన్నమాట. సో నార్మల్ వెయిట్ ఉండే గర్భవతులు ఎంత బరువు పెరగచ్చు 9 మాసాల్లో అని చూసినట్లయితే మీరు 11 నుండి 16 కేజీల వరకు కూడా బరువు అనేది పెరగచ్చండి. ఇక తక్కువ బరువు కలిగిన గర్భవతులు అయితే, అంటే మీ యొక్క బీఎంఐ వాల్యూ అనేది 18.5 కంటే తక్కువగా ఉంది అనుకోండి, మీరు లో వెయిట్లో ఉన్నట్టన్నమాట. సో అండర్ వెయిట్లో ఉండే గర్భవతులు మీరు ఎంత బరువు పెరగచ్చు 9 మాసాల్లో అని చూస్తే 12 నుండి 18 కిలోల వరకు కూడా మీరు బరువు పెరగచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే అధిక బరువు కలిగిన గర్భవతులు. అవునండి, మీ యొక్క బీఎంఐ కనుక 25 నుండి 29.9 మధ్యలో ఉంది అంటే మీరు అధిక బరువు కలిగి ఉన్నారని అర్థం అన్నమాట. సో మీరు ఎంత బరువు పెరగచ్చని చూస్తే మీరు 7 నుండి 11 కేజీల వరకు బరువు అనేది పెరగచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే అతి అధిక బరువు కలిగిన వారు అంటే ఒబిసిటీ ఉండే గర్భవతులు అన్నమాట. సో మీ యొక్క బీఎంఐ వాల్యూ ఎంత ఉంటుందంటే 30 కంటే ఎక్కువగా ఉంటుందండి. అలా ఉంది అంటే మీరు ఒబిసిటీ ఉన్నట్టన్నమాట. సో మీరు ఎంత బరువు పెరగచ్చు అంటే మీరు 5 నుండి 9 కేజీల లోపల బరువు అనేది పెరగచ్చు 9 మాసాలలో. ఇక త్రైమాసాల వారీగా నార్మల్ వెయిట్ గెయిన్ ఏంటి అని చూసినట్లయితే, మొదటి త్రైమిస్టర్ చూసినట్లయితే అంటే 0 నుండి 13 వారాల మధ్యలో ఉండే గర్భవతులు మీరు ఈ యొక్క వారాలలో 0.5 నుండి 2 కేజీస్ వరకు బరువు అనేది పెరుగుతారు. ఇది సాధారణమైన వెయిట్ గెయిన్. ఇక రెండవ త్రైమాసం వచ్చేసరికి అంటే 14 నుండి 26 వారాల మధ్యలో ఉండే గర్భవతులు మీరు ప్రతి వారం కూడా సుమారు 0.5 కేజీస్ వరకు బరువు పెరుగుతారు, అంటే 0.5 కేజీ బరువు ప్రతి వారం మీరు పెరుగుతూ ఉంటారు. ఇక మూడవ ట్రైమిస్టర్ విషయానికి వస్తే అంటే 27 నుండి 40 వారాల మధ్యలో చూసినట్లయితే ఈ యొక్క వారంలో మీరు ప్రతి వారం కూడా సుమారు 0.5 నుండి 0.7 కేజీస్ వరకు కూడా బరువు పెరగచ్చు. ఇది సాధారణమైన బరువు. నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, ప్రతి గర్భవతి కూడా ప్రత్యేకమండి. అందరి వెయిట్ గెయిన్ ఒకేలాగా ఉండకపోవచ్చు. తను పెరిగింది, నేను పెరగలేదని కంపారిజన్స్ చేసుకోకూడదు. మీ యొక్క బేబీ వెయిట్ కరెక్ట్గా ఉంటుందా, మీరు రెగ్యులర్గా వెయిట్ గెయిన్ అవుతున్నారా మాత్రం చూసుకోండి. దాన్ని మించి ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం ఉండదు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.